అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ హౌ టు ప్రెజెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. పబ్లిక్ ఎగ్జామ్లోని మనం మ్యాథ్స్ పేపరు ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే మనం ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ రాసాం. చాలామంది మేము అన్నీ రాసామని అనుకుంటారమ్మా. వాళ్ళు ఇప్పుడు టాపర్స్ పరంగా చూసినట్టయితే మేము అన్నీ క్లియర్గా అన్నీ రాసామని అనుకుంటారు, కానీ దే విల్ నాట్ గెట్ 10 out of 10. ఎందుకు? ఏ విధంగా తప్పు చేస్తే ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ ఏ విధంగా కరెక్ట్గా రాస్తే మనకి 10 of 10 అనేవి పాయింట్స్ వస్తాయి అనేవి ఇప్పుడు నేను క్లియర్గా టోటల్ 10 టిప్స్ అనేవి చెప్పబోతున్నానమ్మా. నౌ ఫస్ట్ ఏంటమ్మా ఎగ్జామ్ పేపర్. అసలు ఫస్ట్ మన ఎగ్జామ్ హాల్లో వెళ్ళగానే ఫస్ట్ మనకు ఓఎంఆర్ సీట్ అనేది ఇస్తారమ్మా. దాన్ని ఫుల్ ముందు దాన్ని ఫిల్ చేయాలి, దాన్ని ఫిల్ చేయాలమ్మా. దానికన్నా ముందు మీరు ముందు అక్కడ ఉండే ఇనిషియల్ లెటర్స్ని యూ కెన్ ఆస్క్ హౌ టు ఫిల్ ద ఓఎంఆర్ షీట్. ఆ ఓఎంఆర్ షీట్ని ఎలాగ ఫిల్ చేయాలనేది అడగండమ్మా. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే ఆ ఓఎంఆర్ షీట్ అనేది చిన్న మిస్టేక్ అయినా సరే మీకు అది ప్రాబ్లంగా జరుగుతుందమ్మా. అందుకోసమే యూ హ్యావ్ టు ఫస్ట్ ఆస్క్ యువర్ ఎగ్జామినర్ వాళ్ళని అడగడం. ఓకే, ఆ 10 పాయింట్స్, ఆ 10 టిప్స్ ఏంటనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒక క్వశ్చన్ పేపర్ ఉంది, అంటే క్వశ్చన్ పేపర్ కాదు ఒక ఎగ్జామ్ పేపర్, మనకి ఇచ్చే బుక్లెట్ అమ్మా. ఒక బుక్లెట్లోని ఒక పేపర్ ఉందమ్మా. అయితే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, డ్రా ద మార్జిన్స్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే మనకి బుక్లెట్ అనేది మనం ఫోల్డ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ బిఫోర్ యూ కెన్ స్టార్ట్ ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ టు మార్జిన్ ఇటువైపు అమ్మా, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. చూడండి ఇక్కడ ఒక మార్జిన్ అమ్మా, ఎక్కువ స్పేస్ యూ హ్యావ్ టు లీవ్ ద స్పేస్, సమ్ స్పేస్ అనేది వదిలేదు. ఎందుకు అంటే ఇక్కడ వీ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ నెంబర్స్. ఏం రాస్తామమ్మా, క్వశ్చన్ నెంబర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, డ్రా ద మార్జిన్స్. ఈ స్పేస్ దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోల్డ్ చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉండడానికి. ఒక ఇన్సులేటర్ ఎలా కరెక్షన్ చేస్తారు అంటే మనకి కరెక్షన్ చేసే విధానం వాళ్ళు చేస్తారు కదమ్మా, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి. అలాగే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ నెంబర్ వేస్తాము, అలాగే ఇంకొక లైన్ డ్రా చేస్తామమ్మా. దానికి ఏంటి అంటే ఇక్కడ సబ్ క్వశ్చన్స్ అనేవి వేస్తామమ్మా. ఈ క్వశ్చన్స్ బట్టే మనం ఆన్సర్స్ అనేది రాస్తాం కదమ్మా. అందుకోసమే ఇక్కడ ఆ సబ్ క్వశ్చన్స్కి ఈ ఎక్కువ స్పేస్లు ఉండేదానికి మెయిన్ క్వశ్చన్స్ అనేవి వేస్తామమ్మా. ఇది మనకేంటమ్మా ఫస్ట్ పాయింట్, డ్రా ద మార్జిన్స్. నెక్స్ట్ మిస్టేక్స్ ఆఫ్ స్టార్టింగ్ పేజ్. ఎప్పుడు కూడా మన ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేజీలోని మనకి ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉండకూడదమ్మా. ఒకవేళ ఆ మిస్టేక్స్ ఉండకూడదు అంటే, అలాగే ఫస్ట్ పేజీలో ఒకవేళ మిస్టేక్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎక్కువగా స్క్రాచ్ చేయకండమ్మా. జస్ట్ ఒక లైన్ కట్ చేయండి, అంటే అది కట్ చేసి జస్ట్ అది అలా వదిలేయండి అమ్మా, అంతేగాని దాన్ని ఎక్కువగా స్క్రాచ్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదమ్మా. ఇది సెకండ్ పాయింట్ అమ్మా. ఏంటి సెకండ్ పాయింట్? మిస్టేక్స్ ఆఫ్ స్టార్టింగ్ పేజ్. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదమ్మా. ఈ స్టార్టింగ్ పేజ్ అనేది ఎప్పుడు మిస్టేక్ అనేది అంటే ఏంటి, ఎక్కువగా స్క్రాచెస్ అనేవి చేయకండమ్మా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, హైలైట్ ద ఫైనల్ ఆన్సర్స్. అంటే ఏంటమ్మా, మనం ఒక సమ్ చేస్తాం, లాస్ట్లో వీ గాట్ సమ్ ఆన్సర్, ఒక ఆన్సర్ అనేది వస్తుంది, దాన్ని హైలైట్ చేయడము, ఒక బాక్స్లో పెట్టడమ్మా. అది వేరే అంటే ఇప్పుడు మనం బ్లూతో రాస్తే బ్లాక్తో బాక్స్ వేయండి అమ్మా. అంతేగాని బ్లూ అనేది ఉంటే బ్లూతోనే పెడితే దెర్ ఇస్ నో యూజ్. అలాగే ఒక అయిపోయిన తర్వాత ఒక బాక్స్ అనేది పెట్టండి అమ్మా. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ రైట్ ద ఫార్ములాస్. మ్యాథమెటిక్స్ అంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలన్నా ఫుల్ మార్క్స్ రావాలన్నా సరే పక్కన ఫార్ములాస్ అనేది ఆ సొల్యూషన్స్కి తప్పనిసరిగా ఉండాలమ్మా. ఇది ఒకటమ్మ, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డు నాట్ స్టాప్ వైల్ యూ ఫర్గట్ ద బెస్ట్ పాయింట్ అమ్మా. ఇది ఫిఫ్త్ పాయింట్, ద బెస్ట్ పాయింట్. మనం చూడండి ఏదైనా ఒక సమ్మ మర్చిపోయాం అనుకోండి, అక్కడ దానికే వీఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ టైం, చాలా టైం అనేది వేస్ట్ చేస్తాం. అలా ఉండకండి అమ్మా. జస్ట్ దానికి యూ హ్యావ్ టు లీవ్ సమ్ స్పేస్, కొంత స్పేస్ అనేది వదిలేయండి. మీకు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తే యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ క్వశ్చన్, అది క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయండి అమ్మా. దిస్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్. ఇది ఎన్నో పాయింట్ అమ్మా, ఫిఫ్త్ పాయింట్. నౌ సిక్స్త్ పాయింట్. ఆల్రెడీ మనం 5 పాయింట్స్ చూసాం కదమ్మా. నెక్స్ట్
సిక్స్త్ పాయింట్ ఏంటో సిక్స్త్ పాయింట్ యూనిట్స్. మ్యాథ్స్ పరంగా ఇప్పుడు కూడా యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక డిస్టెన్స్ ఫైండ్ చేయాలనుకోండి, కంపల్సరీ యూ హ్యావ్ టు కీప్ మెన్షన్ యూనిట్స్. ఒకవేళ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అనుకోండి, సెంటీమీటర్స్లో పెట్టాలి. ఒకవేళ మిల్లీలీటర్స్లోనో లీటర్స్లోనో ఇచ్చాడంటే లీటర్స్లోనో పెట్టాలి. అంటే యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యూనిట్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఇదొకటమ్మా మీరు చేసిన మిస్టేక్ అని. ఏంటి అంటే మనకు ఒక రోమన్లోని ఒక ఫైవ్ రాయమన్నారు అనుకోండి, అక్కడ ఇచ్చేవి సెవెన్ ఇచ్చారు. ఆ సెవెన్ మీకు వచ్చేసారని చెప్పి ఒకేసారి రాయకండమ్మా, వేస్ట్ ఆఫ్ టైం. మీకు కంప్లీట్గా హోల్ పేపర్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ట్రా పెట్టి రాసినా పర్వాలేదు, కానీ మీరు ముందే రాస్తే దెర్ ఈజ్ నో యూజ్, జస్ట్ వేస్ట్ యువర్ టైం. టైం అనేది వేస్ట్ తప్ప మీకు ఆ యూజ్ అనేది ఉండదు. అదే లాస్ట్లోని ఎక్స్ట్రా సెన్ పెట్టి అన్నీ రాశారనుకోండి, యూ విల్ గెట్ సమ్ గెయిన్ అనేది అవుతుంది. నెక్స్ట్ యూజ్ ఓన్లీ పెన్సిల్స్ టు డ్రా డయాగ్రామ్స్. ఈ మధ్యన ఎవ్రీ వన్ షుడ్ డ్రా ఎనీ డయాగ్రామ్ విత్ పెన్ ఓన్లీ. అందరూ ప్రతి ఒక్కరు పెన్తో డ్రా చేస్తున్నారమ్మా, 100% దిస్ ఇస్ రాంగ్ వే. ఎప్పుడు డయాగ్రామ్ అంటేనే యూ కెన్ యూజ్ పెన్సిల్, పెన్సిల్ అనేది యూజ్ చేయాలమ్మా. దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్. నెక్స్ట్ యూజ్ ఓన్లీ వన్ పెన్ త్రూ అవుట్ ద ఎగ్జామ్. మీరు ఇదొకటమ్మా, మీరు ఒక డార్క్ పెన్ ఉంది లేకపోతే ఒక బ్లూ పెన్ కానీ ఒక బ్లాక్ పెన్ కానీ తీసుకొని వెళ్ళారు, ఒకటి డార్క్గా రాస్తుంది ఒకటి లైట్గా రాస్తుందమ్మా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక బ్లూ పెన్ వాడారనుకోండి, స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ ది ఎండ్ అని రాసినంత వరకు యూ కెన్ యూజ్ ఓన్లీ దట్ పెన్, ఆ పెన్ మాత్రమే యూజ్ చేయండి అమ్మా. మధ్యలోని బ్లాక్ అనేది యూజ్ చేయకండి. హైలైట్ చేయడానికి యూ కెన్ యూజ్ బ్లాక్, బట్ మధ్యలో దేనికైనా సరే ఇంక ఏ విధంగా బ్లాక్ అనేది యూజ్ చేయకండి. కంప్లీట్గా అయితే బ్లూతోని లేదంటే బ్లాక్తో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, రీచెక్ ద హోల్ పేపర్ అట్ లాస్ట్ అంటే లాస్ట్గా, అండ్ మెన్షన్ ది ఎండ్. మొత్తం అంతా ఎగ్జామ్ అయిపోయింది, స్టిల్ యూ లెఫ్ట్ ఓన్లీ ఒక 10 మినిట్స్ ఉందమ్మా. ఆ 10 మినిట్స్లోని డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇటువైపు అటువైపు చూసే కానీ జస్ట్ చెక్ యువర్ టోటల్ ఆన్సర్ షీట్. ఆ ఆన్సర్ షీట్ మొత్తం చెక్ చేసుకోండి అమ్మా, సెక్షన్ చెక్ చేసుకోవాలి, రోమన్ నెంబర్స్, అలాగే క్వశ్చన్ నెంబర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలమ్మా. అలాగే లాస్ట్లోని ది ఎండ్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలమ్మా. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, హౌ టు ప్రెజెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్. మ్యాథ్స్ ఎగ్జామ్ పేపరు పబ్లిక్ ఎగ్జామ్స్లోని ఎలా ప్రెజెంట్ చేయాలనేది మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ వేడు సక్సెస్ అనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఇదే కాదమ్మా, మీకు ఏ ఎగ్జామ్స్ పరంగా ఎటువంటి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా అయినా సరే వి ఆల్వేస్ సపోర్ట్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కైనా, ఎటువంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కైనా, లేకపోతే ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఏ విధంగా ఎగ్జామ్స్కైనా, వి ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ.